చంద్రబాబు ఐకే గుజరాల్ను దేవేగౌడను తానే ప్రధానంగా చేశానని ఢిల్లీలో చక్రాల గిరిగిరా తిప్పారని చెప్పుకుంటూ ఉంటాడు కదా. కేంద్రంలో అంత పలుకుబడి ఉన్నప్పుడు బాబు ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడు తమ్ముళ్ళు? తర్వాత ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తానని అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి ప్రతిపాదిస్తే ఎన్టీఆర్కి భారతరత్న రాకుండా బాబు అడ్డుకున్నాడు అని అప్పటి రాజ్యసభ ఎంపీగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు స్వయంగా చెప్పారు. అలా అప్పట్లో అడ్డుకొని ఇప్పుడు ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి రాని ఎన్టీఆర్ వర్ధంతి రాని మా మామకు భారతరత్న ఇవ్వాలి అని మహానాడు వేదికగా బాబు మహాడ్రామాలు ఆడుతున్నారు ఎందుకని. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ కలిసి ఒక ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేసుకుంటూ తమలో తాము మాట్లాడుకుంటుండగా ఆ సమయంలో మైక్ ఆన్లో లేదని భావించి ఎన్టీఆర్ను ఉద్దేశించి వాడి పని అయిపోయింది, ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రకు వాడి పేరును తీసేస్తామని చెప్పిన మాటల వీడియోను ప్రజలంతా చూశారు. ఈరోజు కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అసలు వెన్నుపోటు ఎపిసోడ్లో ఎన్టీఆర్ ఏమన్నాడో చూద్దాం. చంద్రబాబు అవినీతికి నేను అడ్డుగా ఉన్నానని పదవీ వ్యామోహంతో ఈనాడు రామోజీతో చేతులు కలిపి నా పోయి కుట్రలు తెరలేపారు, చివరికి నా కుటుంబాన్ని కూడా నాకు దూరం చేశారని ఏడ్చినటువంటి దాఖలాలు చూశారు. ఈనాడు అనేది ఒక అబద్ధాల పుట్ట, అది ఒక చెత్త కాగితాల గుట్ట, రామోజీ ఒక దుర్మాంధరుడు, నాపై కరపెత్తనం చేయాలని చూశాడు, పత్రిక చేతిలో ఉందని విర్రవీగిన ఇలాంటి వారు చివరికి చరిత్రహీనులై పెంటకుప్పలో మిగిలిపోతారని బాధతో చెప్పినటువంటి విషయాలు మనం చూశాం. అలాగే గాంధీని చంపిన గాడ్సే కన్నా, అధికారం కోసం తల్లిదండ్రులను జైల్లో పెట్టి సోదరులను చంపిన ఔరంగజేబు కన్నా నీచుడు నా అల్లుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ ఆవేదన చెందిన వీడియోలు ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. బాలయ్య, నువ్వు నిజంగా నా కొడుకువైతే చంద్రబాబు తల నరికి ఆ రక్తపు కత్తిని నాకు చూపించు అని ఎన్టీఆర్ అన్నాడు స్వయంగా ఆయన అన్నారనేసి ఆయన పెద్దలుడు దగ్గుబట్టి వెంకటేశ్వరరావు మనకు చెప్పారు. గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బావొచ్చాడని హరికృష్ణ స్వయంగా బాబును ఉద్దేశించి అన్నాడు. నిజానికి తమ్ముళ్ళు నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, కానీ వాస్తవానికి మన నారావారి ముఠాకి ఇవ్వాలి సుమి. ఇది తెలుగు తమ్ముళ్ళు మామ అల్లుడు డ్రామోజీ కథ.